హాయ్ దిస్ ఇస్ సతీష్ ప్రోమ చూసాం కదా ఈ ఆరుగురికి అయితే సంబంధించి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని వాళ్ళకి తెలియదు నేను దీనికి సంబంధించి ఇప్పటికీ ఒక వీడియో చేశాను కదా ఖచ్చితంగా పాపం అందరూ హోప్స్ పెట్టుకున్నారు మనం సీజన్ సిక్స్ సూపర్ సూపర్ సిక్స్ ఆ లెక్క ఉంటుంది సో గ్రాండ్ ఫినాలే రోజు అందరం కూడా వేదిక మీద ఉంటాం ఆ గోల్డెన్ మూమెంట్స్ అయితే షేర్ చేసుకుంటాం ఎంజాయ్ చేస్తాం లెక్క చాలా హ్యాపీగా ఉన్నారు ఇంతమంది ఇరవై ఒక్క మందిలో ఆరుగురు వచ్చారు వాళ్ళకి తెలియదు మనకైతే ఆ రోజు హోస్ట్ చెప్పారు ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుంది ఈ సీజన్లో ఫస్ట్ మన తెలుగు బిగ్ బాస్లోనే ఫస్ట్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటే దానికి కూడా మళ్ళీ గ్రాండ్ ఫినాలే వీక్లో ఫైనల్ వీక్లో మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటే రియల్లీ షాకింగ్గా వాళ్ళకి మనకి తెలుసు కనుక అందుకే చూసారు కదా ప్రోమోలో చూసిన సరే నేను అదే చెప్పా హృదయ విధారకంగా ఉండదు గుండెలు పిండేసినట్టు ఉండదు షాక్ అవుతారు తేరుకోవడానికి కొంత సమయం పడుతుంది ఈ తేరుకునేదానికి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది మీరు ఇప్పటికిప్పుడు ఈ క్షణమే వెళ్ళిపోవాలని చెప్పే మాట విని ఆ షాక్లోంచి తేరుకునే దానికి సమయం పట్టేలాగా మళ్ళీ వెంటనే ఈ క్షణమే అంటే మరింత షాక్ అది ఏంది ఇది మేమే హ్యాపీగా ఇంక ఉన్నాం మూడు రోజులు ఉంటాం రెండు రోజులు ఉంటాం ఎంజాయ్ చేద్దాం ఆడతా పాడతా రిలాక్స్ చేద్దాం ఆ మొత్తట్లో ఈ మొత్తట్లో పెట్టుకుని హౌస్లో కాలక్షేపం చేస్తాం అంటే ఇదేంద్ర నాయన ఆయన ఈ జల లెక్క రేవంత్ కానీ అందరూ షాక్ అయ్యా శ్రీ సత్గడ్డిలో దండం పెట్టి అయ్యి బాబోయ్ అని అడిగా నిజంగా చాలా పెయిన్ఫిల్గా ఉంటుంది ఎందుకంటే స్టేజ్ మీదకి వస్తారు మనం ఫినాలే కంటెస్టెంట్ టాప్ ఫైవ్లోకి వచ్చామనుకో బిగ్ బాస్ చెబుతున్నారు మీరు టాప్ సిక్స్ వరకు వచ్చారు బట్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఉంటారు ఒకరైతే ఈ క్షణమే వెళ్ళిపోయినతో రియల్ షాకింగే సో దీనికి సంబంధించి ఇప్పటికే నేను మరి రెండు ఛానల్లో వీడియో వేస్తే ఒక దాదాపు లక్ష మంది అయితే చూస్తారు ఈ రెండింటిలో అందరూ కూడా ఎక్కువ మంది అవునండి నిజంగా చాలా పెయిన్ఫుల్ అంటుంది అని లెక్క సో పదమూడో వారం పద్నాలుగు వారమైన ఎంత ఉండదేమో ఎందుకంటే వాళ్ళు ప్రిపేర్ అయిపోతారు ఆల్రెడీ ఓకే కరెక్టే ఎలిమినేషన్ ఉంటుంది ఎవరైనా కావచ్చు అని లెక్క ఇప్పుడు ఆల్రెడీ శ్రీ సత్య కూడా ప్రిపేర్ అయిపోయి ఉంది ఆవిడ ఫుల్ ప్రిపేర్డ్గా ఉంది ఏముందిలే వెళ్ళిపోతాం లెక్క కానీ ఈ దశలో అయితే మాత్రం నిజంగా షాక్ కాబట్టి అందుకే అంత డిసప్పాయింట్ అయ్యి బాగా ఫీల్ అవుతారు అట్లాగే ఇంకోటి ఏంటంటే హాట్స్టార్ లైవ్ స్ట్రీమింగ్ కూడా ఆపేశారు నైట్ నుంచే పన్నెండు గంటల నుంచి ఆపేస్తారు ఇక ఎపిసోడ్ అయితే ఇస్తారు వన్ అవర్ ఎపిసోడ్ అయితే మనకు ఉంటుంది తప్ప ఇదైతే ఉండదు ఈ గ్రాండ్ ఫెల మళ్ళీ లైవ్ అయితే స్టార్ట్ చేస్తారు ఎపిసోడ్స్ అయితే ఉంటాయి సరే ఓటింగ్ కూడా ఏంటంటే చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నారు రేవంతే టైటిల్ విన్నర్ వెనర్దిస్గా దూసుకుపోతున్నాడు కానీ గత సీజన్ల విన్నర్లతో పోల్చితే ఆ స్థాయిలో స్పష్టత స్పష్టమైన ఆధిక్యత కనిపించకపోయినా గత మూడు రోజుల్లో నాలుగు రోజుల్లో పోల్చుకుంటే బెటర్గానే వచ్చింది ఓటింగ్ అలాగే ఇది ఫైనల్ డే కనుక ఖచ్చితంగా వాళ్ళ ఫ్యాన్స్ కానీ ఫాలోవర్స్ మరి ప్రత్యేకించి చెప్పేదే ఉంది వాళ్ళ ఆపణ మీదే ఉంటారు ఒక యుద్ధంలాగా ప్రారంభించారు గత సీజన్లతో పోల్చినా అంత క్యాంపెయినింగ్ లేకపోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి ఏ కంటెస్టెంట్కి సంబంధించినా సరే అట్ ద సేమ్ టైం అంతతో అంతతో పోల్చుకుంటే దానికి ఆ స్థాయిలో కాకపోయినా ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు దానివల్ల ఒక ఫస్ట్ ఒక రెండు మూడు రోజులైతే ఆ టఫ్ డే అని అనిపించింది కానీ ఫైనల్ డేకి వచ్చేసరికి మాత్రం ఆ స్పష్టత అయితే కనిపిస్తుంది ఓవరాల్గా మన ఛానల్ అనే కాదు వెబ్సైట్స్ అనే కాదు అలాగే ఓవరాల్గా యూట్యూబ్ ఛానల్స్ కానీ అదో ఇన్స్టా ట్విట్టర్ ఫేస్బుక్ ఎక్కడ చూసినా సరే ఆ లీడింగ్ అయితే కనిపిస్తుంది సీజన్ సిక్స్ విన్నర్ ఫిక్స్ అది రేవంత్ అనేది అయితే స్పష్టంగా కనిపిస్తుంది మరి లాస్ట్ డేలో అంత అద్భుతాలు ఏం జరిగిపో మరీ ఇనజా ఎలిమినేషన్ లాగా ఏదైనా జలక తగిలితే ఆశ్చర్యపోవాల్సిందే షాక్ అవ్వాల్సిందే తప్ప అలాంటివి ఉండవు ఈ రెండు రోజుల్లో ఆ హౌస్లో జరిగేది కూడా ఏమి ఉండదు ఆడియన్స్లో కూడా అంత మారిపోయేది ఏమి ఉండదు ఓటు అప్పీల కోసం కూడా టాస్క్లు పెట్టినా సరే ఏదో కంటెంట్ ఇద్దామని లేకపో ప్రయత్నం అవుతుంది తప్ప ఆ తర్వాత ఎపిసోడ్లో మనకు చూపలేదు తర్వాత మళ్ళీ శ్రీహాను అండ్ కీర్తికి సంబంధించి కూడా ఆ ఫోటోలు పెట్టడం తీయడం ఫోటోలు పెట్టడం అంటే సపోర్ట్ చేసేదానికి మిగతా వాళ్ళు ఆ మిగతా నలుగురు కూడా ఫోటోలు పెట్టడం తీయడం పెట్టడం ఓటీపీల కోసం అది కూడా మళ్ళీ స్త్రీహానికి వచ్చింది ఒక ఇరవై ఎన్ని ఫోటోలు ప్లస్ వస్తే ఆమెకు పదమూడు ఎన్ను కొద్దిగా ఫిగర్ కరెక్ట్ అని నెంబర్ గుర్తులేదు బట్ వాళ్ళిద్దరు కూడా అయ్యింది ఫైనల్ ఆయన కూడా స్త్రీహానికి కూడా రిక్వెస్ట్ అయితే చేసుకుంటూ ఓటు వేయమని చెప్పేసి అలా ఈ ఫైనల్ దశలో ఈ ఓటీల కోసం చేసుకున్నా చేసుకోకపోయినా ఇప్పటికే వాళ్ళ డిసైడ్ అయిపోయింది ఆట సో అతనికి దీనివల్ల లేకపోయినా ఆడియన్స్ అయితే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ మాత్రం ఓటు వేయడం అయితే మర్చిపోకండి మీ లాస్ట్ డే మిస్డ్ కాల్స్ కూడా ఇంపార్టెంట్ కనుక అది కూడా ఫోకస్ చేయండి ఫ్రెండ్స్ ద్వారానో మీకు ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పేయాలి వేయించాలి అనుకుంటే వాళ్ళు నచ్చింది కష్టపడ్డారు మనల్ని అమ్ముకొని వచ్చారు అని అనిపిస్తే నచ్చకపోతే ఓటు వేయకపోరు అక్కర్ల అయితే ఓవరాల్గా మన ఛానల్లో చూసుకుంటే లక్షా పదిహేను వేల మంది వేస్తే ఇందులో కూడా న్యూస్ బౌల్లో రేవంత్ థర్టీ ఎయిట్ పర్సెంటేజ్తో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు అలాగే ఆదిరెడ్డి ఏమో ఇరవై మూడు శాతంతో ఉన్నాడు అలా 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 ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉండే వాళ్ళ మధ్య గ్యాప్ అయితే బాగా కనిపిస్తుంది పదిహేను శాతం వరకు అయితే గ్యాప్ ప్రస్తుతానికైతే ఉంది అలాగే నెక్స్ట్ వన్ థర్డ్ ఎవరు రోహిత్ పదహారు శాతంతో ఆయన ఉన్నాడు శ్రీహాన్ పన్నెండు శాతం శ్రీ సత్య శ్రీ సత్య అయిపోయింది కదా ఇంకా ఈ కీర్తి సరే ప్రస్తుతానికి పోల్ ప్రకారం చూసుకుని ఇద్దరికైతే ఆ శ్రీ శ్రీ సత్యకి ఫైవ్ అండ్ కీర్తికి అయితే సెవెన్ పర్సెంటేజ్ ఉన్నారు మన చానల్లో లక్ష పదిహేను దగ్గర లక్ష పదిహేను అంటే పెద్ద ఓటింగ్ అది చిన్నదేం కాదు అలాగే ఇంకా వెబ్సైట్స్లో చూసుకున్నా సరే రేవంత్ థర్టీ పర్సెంటేజ్తో ఉండగా ఫస్ట్ ప్లేస్లో రేస్లో దూసుకుపోతుంటే శ్రీహాన్ పదిహేడు శాతంతో ఉన్నాడు ఇక్కడ కూడా ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉండేవరకు పదమూడు శాతం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది అలాగే థర్డ్ ప్లేస్లో రోహిత్ ఉంటే పదహారు శాతం ఉన్నాడు ఆయనకి అంటే ఇక్కడ వెబ్సైట్స్ పరంగా చూసుకుంటే శ్రీహాన్ రోహిత్ ఆదిరెడ్డి కీర్తి నలుగురు ఆల్మోస్ట్ ఒకేలాగా ఉన్నారు పదిహేను పదహారు పదిహేడు ఎట్లాగే ఉన్నారు శ్రీహేను పదిహేడు రోహిత్ పదహారు ఆదిరెడ్డి అండ్ కీర్తి పదిహేను 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 ఎట్లాగే ఉన్నారు వీళ్ళు సో మరి వీళ్ళ పొజిషన్స్ నేను నైట్ రివ్యూలో చెప్పినట్టు కానీ ఇదేంటంటే ఈ సెకండ్ ఎవరు థర్డ్ ఎవరు ఫోర్త్ ఎవరు టాప్ ఫిఫ్త్ ఎవరు అనేది చాలా టఫ్ అనిపిస్తుంది గెస్ట్ చేయడం కష్టమవుతుంది ఎందుకంటే ఓటింగ్ పెద్దగా తేడా తెలియట్లే వెబ్సైట్స్ పరంగా చూసుకుంటే అలాగే పోనీ యూట్యూబ్లో చూసుకున్నా సరే ఓవరాల్గా ఆదిరెడ్డి ఎక్కువ కనిపిస్తున్నాడు ఎక్కువ ఛానల్స్లో కొన్ని దగ్గరలో శ్రీహాని కనిపిస్తున్నాడు అట్టా ఉంది కానీ టాప్ ఫైవ్ ఫిఫ్త్లో రోహిత్ కీర్తి వీళ్ళిద్దరే ఉండే అవకాశం ఉంది వాళ్ళిద్దరే మరి ఎందుకంటే ఆ కీర్తి కూడా ఆ వెన్స్డే లాస్ట్ మిడ్ వీక్ ఎలిమినేషన్కి సంబంధించిన ముందు ఆ ఈవినింగ్ ఆ లైవ్లో కనుక టెలికాస్ట్ కావడం కానీ నైట్ లైవ్లో టెలికాస్ట్ కావడం కానీ ఎపిసోడ్లో కూడా ఆవిడ జర్నీ పేరెంట్స్ అందరిని కోల్పోవడం చాలామందికి ఇన్స్పిరేషన్ అయినలేక సాగడం ఒంటరిగా వచ్చి ఆ స్ట్రగుల్స్ ఫేస్ చేయడం సరే యాక్సిడెంట్ అయింది ఫ్యామిలీని కోల్పోయింది అనుకుంటే మళ్ళీ ఇంకా పాపం భవిష్యత్తులో ఆవిడ కూడా తల్లి కాకుండా ఆ అవకాశం కూడా కోల్పోయి ఇవన్నీ చాలా బాధాకరం బేసిక్గా ఫ్యామిలీ ఆడియన్స్ చూసే షో కనుక ఈ టీవీ సీరియల్స్ చూసే మహిళా ప్రేక్షకులు ఆల్రెడీ ఆవిడకి కనెక్ట్ అయ్యి ఉన్నారు ఇంత పెయిన్ఫుల్ మనిషన్న వరకు రాకూడదు అందులోకి ఏ ఆడపిల్లకి రాకూడదు ఎలా తట్టుకుంటుంది డబ్బు అని లేక ఒక పాజిటివిటీ వచ్చింది సింపితే అనుకోవచ్చు ఏదైనా కావచ్చు కానీ ఇన్స్పిరేషన్ అని నేను అంటా అది ఉంది ఆ అమ్మ ఎప్పుడైనా నాకు ఇట్ట ఫ్యామిలీ పోయింది నాకు ఇట్లా ఈ కష్టాలు ఉన్నాయి నేను ఇట్ట ఫ్యూచర్లో తల్లి ఏదైనా కూడా అవకాశం లేకుండా అయిపోయింది ఎప్పుడు శంపుతే ఇక్కడ ఏ రోజు కూడా వాడలే అసలు ఆ టాపిక్గా వద్దని అంటుంది ఎందుకంటే ఆవిడ గుర్తు చేసినా బాధే తప్ప దాని నుంచి ఆవిడ సానుభూతి కూడా ఎక్స్పెక్ట్ చేయలే సో ఆవిడ జర్నీ ఆ రియల్ లైఫ్లో కానీ అది ఇన్స్పిరేషన్ ఒక కంటిస్టెంట్గా మరి ఎంతవరకు జనాలు మెప్పించింది ఏంటని పక్కన పెడితే రియల్ లైఫ్లో మాత్రం ఫైటరే అలాంటి ఆమె ఉండాల్సిన అవసరం కూడా ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉంటారు చిన్న చిన్న వాటికి పరీక్షలు ఫెయిల్ అయితే అదైతే ఇదైతే చిన్న చిన్న కష్టాలకే పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకున్న నేపథ్యంలో ఇలాంటి అమ్మాయి ఉండాల్సిన అవసరం కూడా ఉంది అందువల్ల ఆడియన్స్ ఆ యాంగిల్లోనే కనెక్ట్ అయ్యే ఓట్లు కూడా వేస్తున్నారు అనిపిస్తుంది అందువల్ల మరి ఆ ఎంఐ టాప్ ఫైవ్లో ఉంటుందా టాప్ ఫోర్లో ఉంటుందా రోహిత్కి అమ్మాయి కూడా టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది అలాగే నెక్స్ట్ వన్ ఇంకా ఓవరాల్గా చూసుకున్నా సరే రేవంత్ ముప్పై ముప్పై రెండు శాతంతో ఫస్ట్ ప్లేస్ ఉంటుంది ఆదిరెడ్డి ఇరవై రెండు ఇరవై మూడు అట్లా ఉన్నాడు వీళ్ళిద్దరి మధ్య కూడా పది పదకొండు శాతం అయితే డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది ఫైనల్ డేకి వచ్చేసరికి ఆ లీడ్ అయితే కనిపిస్తుంది అలాగే శ్రీహన్ ఏమో పంతొమ్మిది ఇరవై ఒకటి అదే ఇక్కడ మళ్ళీ ఓవరాల్ చూసినా సరే రన్నర్ పొజిషన్ ఎవరు ఆదిరెడ్డి శ్రీహాన్ అన్నట్టు ఉంది టఫ్ ఫైట్ వీళ్ళిద్దరూ మాత్రం నువ్వు నేను అన్నట్టు కొట్లాటైతే గట్టిగానే జరుగుతుంది ఇద్దరు తాలూకాలు కూడా మ్యాక్సిమం ఎంత ప్రయత్నం చేయాలి అంతా ప్రయత్నం చేస్తున్నారు ఇది కూడా ఆ ఫోర్త్ ఫిఫ్త్ పొజిషన్లో వాళ్ళిద్దరూ ఎవరు ఉంటారు అన్నట్టుగా ఈ ఆదిరెడ్డి శ్రీహాన్ కూడా ఎవరు ఉంటారు సెకండ్ ప్లేస్లో శ్రీహానా ఆదిరెడ్డి అనేది కూడా టఫే ఈవినింగ్ అనే ఈవినింగ్ కల్లా ఒక క్లారిటీ వస్తుందేమో చూద్దాం మరి ఈవినింగ్ ఓటింగ్ చూసుకునేటప్పుడు అలాగే రోహిత్ కూడా వావరాలుగా చూసుకుంటే పదమూడు పదిహేను శాతంతో ఉండగా కీర్తి కూడా పన్నెండు శాతంతో వావరాలుగా ఉంది ఎట్లయితే ఉంది అలాగే శ్రీసజ ఎలిమినేషన్కి సంబంధించి ఏంటి కారణాలు అనేది ఇప్పటికీ ఒక వీడియో పబ్లిష్ చేసే చూడండి అలాగే మరి ఆదిరెడ్డి రేవంత్ శ్రీహాన్ ముగ్గురులో ఎవరైనా గెలిస్తే ప్రైజ్ మనీ ఎంత వస్తుంది ట్యాక్సీలు పోగా అట్టగే కారు ల్యాండ్ అలాగే వీళ్ళ రెమ్యునరేషన్ ఎంత ఏంటి ఇప్పుడు ఒక వీడియో పబ్లిష్ చేస్తా చూడండి అట్టగే ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందనే దానికి సంబంధించి వీడియో ఎందుకు చెప్పాక స్టార్టింగ్లో అది కూడా ఉంటుంది చూడండి లైవ్ స్ట్రీమింగ్ ఆగిపోయింది ఎపిసోడ్స్ కూడా వస్తాయి కనుక ఎపిసోడ్ అయిపోయిన వెంటనే మన రివ్యూలు కూడా ఉంటాయి ఈ రెండు రోజులు మూడు రోజులు కూడా ఏంటిది గ్రాండ్ ఫైనల్కి సంబంధించిన హైలైట్స్ అన్నీ కూడా షేర్ చేసుకోవడం అయితే జరుగుద్ది లైక్ కామెంట్ షేర్ మాత్రం మర్చిపోకండి